తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రకటించిన తెలుగు సాంస్కృతిక అకాడమీ గిడుగు రామూర్తి జన్మిష్ట శ్రీకాకుళం జిల్లాను విస్మరించడం పట్ల సాహితీ సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవహారిక భాష పితామహులు గిడుగు జయంతి నాడు ఏటా పురస్కారాలు ప్రకటించే అకాడమీ ఏడాది జిల్లాకు చెందిన ఏ ఒక్కరిని ఎంపిక చేయకపోవడం దిగ్భ్రాంతి కలిగించినట్లు సంస్థల ప్రతినిధులు విమర్శించారు. ఆదివారం ఉదయం స్థానిక క్రాంతి భవన్లో భాషా దినోత్సవాన్ని గరమేళ్ల ప్రెస్ క్లబ్ తెలుగు రచయితల వేదిక సంయుక్తంగా నిర్వహించారు. వేదిక ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. साहित्य संस्थ की रचयत पुस्तक अंकित मोटमोदारी गौरवा सुमत गारी गौरवा रचित कष्ट वारी हृदयपूर्वक अभिनंदन चल विषया चपाजु पत्रिकों व्यास जी अवी चली तरह దాదాపు ఆయన గురించి అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మరొకసారి ఆయన స్మరించే కార్యక్రమం ఆయన గొప్పతనాన్ని మనం సమీక్షించే కార్యక్రమం మళ్ళీ మనం ఒకసారి తలుచుకొని ఇంత గొప్పవాడు ఇంత మహానుభావుడు శ్రీకాకుళంలో జన్మించాడు అతను పుట్టిన నేల మీద మేము కూడా పుట్టాము మేము కూడా పెరిగాము ఇంకా పెరుగుతున్నాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆశయాల కోసం మేము పాటుపడుతున్నాం ఇంకా పాటుపడతాం అనుకున్న వాళ్ళకి శిరస వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గిరిజ రామకృష్ణ గారు కేవలం ఒక భాషకు సంబంధించిన మనిషి కాదు, ఒక జిల్లాకు సంబంధించిన మనిషి కాదు. ఆయన నాలుగు భాగాలుగా ఆయన జీవితాన్ని మనం విభజించి చూస్తే మొట్టమొదట తెలుగు వాడుక భాషకి పితామహుడు అందరికీ తెలిసిన విషయమే భాషకు సంబంధించి. రెండోది సౌర భాషకు సంబంధించి మన భాషలో మనకి లిపులు ఉన్నాయి కాబట్టి మనకి పాఠ్యపుస్తకాలు ఉంటాయి, మనకి పాఠశాలలు ఉంటాయి, మనకు పరీక్షలు ఉంటాయి, మనకి తరగతులు ఉంటాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా చదువుకునే అవకాశం ఉన్నాయి. కానీ అవేవి లేని వాటన్నిటికీ నోచుకొని కొండ కోణంలో బతికే ఆదివాసీల కోసం తపన పడిన వ్యక్తి రామకృష్ణ గారు. అదే రెండో కోణం అయితే మూడో కోణం కళింగ దేశ చరిత్ర. మన ప్రాంతం ఒకనాటి కళింగలో అంతర్భాగం. చాలామంది ఇప్పుడు కూడా కళింగ అనగానే కాళింగల చరిత్ర అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. కొంతమంది లోలాప ఎండారంగం వ్యాఖ్యానించిన వాళ్ళు కూడా నేను తెలుగు. ఇది భూభాగం పరంగా కళింగ కాబట్టి ఈ భూభాగంలో పుట్టిన వాళ్ళందరూ కళింగలే అనేది చరిత్రకారులు ఏమిటండి. తర్వాత ఇది ఒక కులంలో కాళింగలు అనేది ఒక కులం ఉంది. కాళింగలకి అనేక శాఖలు ఉన్నాయి. కందల కాళింగలు అని, గోరగాం కాళింగలు అని, పదిరి కాళింగలు అని, పైతేరు కాళింగలు మన జిల్లా కాకుండా ఒరిస్సాలో బీహార్లో కూడా కాళింగ శాఖలు ఉన్నాయి. అలాగే కళింగ వయసులు ఉన్నారు. అసలు ఆరి వయసుకి కళింగ వయసుకి తేడా అయితే లోతు ఆలోచించేవారు లేదు. అలాగే వడమూలికల్లో గొప్ప రాష్ట్రంలో కళింగ రాష్ట్రం ఉంది. పక్షిజాతంలో కలింగ ఘోరం ఉంది. కలింగోరలు అరుస్తానని అనుకుంటాము. అలాగే అనేక ఒళ్ళు బియ్యానికి కూడా కలింగ అనే ఒక సంస్కృతంలో ఒక అర్థం ఉంది. మాజుకు నేత అనే ఒక అర్థం ఉంది. ఇవన్నీ చరిత్ర భౌగోళికంగా మనకు అందుబాటులో ఉన్న అంశాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ పదం వెనుక ఈ పదం పుట్టక దీని వెనక చరిత్ర ఇలాంటి అంశాలన్నీ పరిశోధించడం కాకుండా ఆయన కూడా వంశధార నదీ తీరంలో జన్మించిన వాడు కాబట్టి అక్కడ ముఖలింగం ఆలయాన్ని చూసిన తర్వాత అక్కడ శాసనాలన్నీ అప్పటికే స్థానికులంతా ఆయన దేవుడు దేవతలు పెట్టిన